Namaste, it's me Ramya Vishwanath and welcome back to my channel. So, munduga na YouTube channel ni subscribe chesukona na friends and family members andarki kuda Akshaya Tritiya Subhakankshalu. So, ee roju vachesi Akshaya Tritiya roju nenu maa intlo ela pooja chestunnanu, asalu ela start chesanu anedi ee video lo untundannamata. So, evaraithe na channel ni first time chustunnaro vallu ventane subscribe chesukoni pakkane unna bell icon ni click cheyandi. Ee video tho paatu next further ga pettuye video notifications anni kuda direct ga vachestayannamata. So, miss cheyakunda anni kuda chuseyochu. So, manam inka vlog lo ki vellipodam. Starting nunchi end varaku ela chestunnanu enti anedi ప్రజెంట్ అయితే పూజ అయిపోయింది. ఈ పూజలో అయితే చాలా గందరగోళంగా అయిందనమాట మా బాబుతో కొంచెం ఏడుస్తూ అట్లాగా. కాబట్టి నేను చూపించగలిగినంత వరకు చూపించాను ఈ వీడియోలో నేను ఎలా చేసుకున్నాను ఈ పూజ అనేది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో నేను అక్షయ తృతీయ రోజు పూజ చేసుకునేదానికి నాకు ప్రమిద కావాలన్నమాట. అది ఏంటంటే పెద్ద ప్రమిద ఒకటి, అలాగే మామూలు చిన్న ప్రమిదలు, అలాగే ఒక చిన్న కుండ లాంటిదన్నమాట. సో ఇవన్నీ కూడా నాకు కావాలి. అలాగే ఉప్పు కావాలన్నమాట, కళ్ళుప్పు. సో వాటి కోసం ముందు రోజు నైట్ అయితే నేను అత్తయ్య వచ్చామన్నమాట షాప్కి. సో ఇవి తీసుకునేదానికి అన్నమాట. ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన వెంటనే వీటన్నిటిని కూడా ఈ విధంగా కడిగేసుకున్నానన్నమాట. వచ్చేసి నేను మార్నింగ్ తీసింది ఈ వీడియో, నిన్న ఇందాక చూసినవన్నీ కూడా నైట్ తీసినాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నవి. దీనికి అంతా కూడా నేను పసుపు అప్లై చేసేసుకుంటున్నాను అన్నమాట. దీనికి అలాగే చిన్న కుండకి, చిన్న ప్రమిదలకి అన్నిటికీ కూడా మనం ఇదే విధంగా పసుపు అప్లై చేసేసుకొని కుంకుమతో బొట్టు పెట్టేసుకోవాలన్నమాట అన్నిటికీ కూడాను. చూసారు కదా పెద్దదానికైతే నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. బట్ మనం పసుపు పూసిన తర్వాత ఇంకా దాన్ని కింద నేల మీద పెట్టకూడదు అన్నమాట. ఏదైనా ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. సో నేను దాని కింద ఒక చిన్న ప్లేట్ పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే అది కొంచెం అటు ఇటు ఊగుతుంది అన్నమాట. సో అది కొంచెం స్టాండర్డ్ ఉండడానికి నేను ఆ విధంగా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్ వీటికి కూడా పసుపు పెట్టేసుకున్నాను. సో ఈ పూజ అయితే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకు మా బాబ అయితే లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి, ఏం చేస్తున్నారు, నన్ను ఎందుకు రానివ్వట్లేదు అని చెప్పేసి చుట్టూరు తిరుగుతూనే ఉన్నాడనమాట. ఇంకా అత్తయ్య నవ్య పట్టుకోవడానికి చూసినా కానీ నన్ను ఎందుకు రానివ్వరు అన్నట్లు ఏడుపైతే స్టార్ట్ చేసేసాడు. సో మొత్తానికైతే లాస్ట్లో ఇంకా తెచ్చేసేయండి అత్తయ్య, ఏం కాదు అని చెప్పేసి బాబును కూడా తెచ్చిపెట్టి కూర్చోబెట్టేస్తే ఇంకా మామూలుగా కూర్చోడనమాట. అయ్యి పీకేస్తూ ఉంటాడు. సో నేను సైడ్ వాటర్ పెట్టుకుంటే అవి కూడా దొల్లిచ్చేసాడు అనమాట. కొంచెం అలా అలా తుడుచుకొని ఇంకా కష్టం కదా పిల్లలతో, ఇంకా ఎలా ఉన్నా తప్పదు. ఆ విధంగానే చేసేసుకున్నాను నేను పూజ అయితే. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను చేయడం. మిస్టేక్స్ ఏమో నాకు తెలిసినంతవరకు 99% నేను బాగానే చేశాను అనుకుంటున్నాను.
సో ఫస్ట్ టైం కాబట్టి అందులో మా బాబుతో అంత ఈజీ కాదనమాట. మొత్తానికి నేను అనుకున్నాను అన్నమాట ఒక యాక్ష తృతీయ వస్తుంది అన్న వన్ వీక్ నుంచే నేను ఇలా చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. మొత్తానికి అయితే ఫినిష్ అయ్యింది, హ్యాపీ. ఇంకా అయితే వాటికి పసుపు పూసి బొట్లు పెట్టడం అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పీట తీసుకున్నాను. మనం ఇప్పుడు వచ్చేసి పూజ చేసుకునేది లక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఒక పీట తీసుకొని దాని మీద ఒక క్లాత్ అనేది నేను పెట్టేసుకున్నాను. నా దగ్గర వచ్చేసి వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ మూడు ఉన్న దేవుళ్ళ పటం ఉందన్నమాట. విడిగా లక్ష్మీదేవిది లేదు. సో నేను ఈ మూడిటికి కలిపే నేను చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ప్లేట్ తీసుకున్నాను కదా, ఆ ముందుగా ఆ ప్లేట్కి ఇట్లాగే కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాను అన్నమాట. పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకొని దాని మీద పెద్ద ప్రమిద పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కళ్ళుప్పు తీసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి పెద్ద దాంట్లో అంతా కూడా పోసేసేయాలన్నమాట. అలాగే దాన్ని తీసుకొని వచ్చేసి అమ్మవారి పటం దగ్గర పెట్టేసేయాలి. సో నెక్స్ట్ ఈ కుండ వచ్చేసి నేను మామూలుగా అయితే పెట్టుకుందాం అనుకుంది, అమ్మవారి ముందు పెట్టుకుందాం అనుకున్నాను దీన్ని. దానికి వెనక అంటే కొంచెం యువతలకి పెద్దది పెట్టుకుందాం అనుకున్నాను, బట్ నాకున్న స్పేస్లో అట్లాగా కుదరలేదన్నమాట కాబట్టి ఈ విధంగా పక్క పక్కన పెట్టేసుకున్నాను. సో సేమ్ అదే ప్రాసెస్లో దాని ఆ కుండలో కూడా సేమ్ కళ్ళుప్పు పోసేయాలన్నమాట. సో ఈ కళ్ళుప్పు వచ్చేసి మనం ఇంట్లో వాడుకున్నవి వాడుకోకూడదన్నమాట, మనం దేవుడికి పెడుతున్నాం కాబట్టి కొత్తవి వాడాలి, అన్నీ కూడా కొత్తవి తీసుకోవాలన్నమాట. ఇలాగా కుండలు కావచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ క్లాత్ పెట్టాను కదా, అది కూడా మనం యూజ్ చేయని క్లాత్ అన్నమాట. మన దగ్గర ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్, సో అవి కూడా కొత్తది పెట్టాలి. అలాగే మన దగ్గర ఉన్న మనీ అన్నమాట, మనీ కూడా కొత్త నోట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పూలు పెట్టేసుకుంటున్నాను.
इदे तुलसाक दीचे ने माल कटी दंडला वेकमान तुलसाक पेंचुकुन्नदन अंटे देवुडिदि कादु मामूलुगा पेंचुकुन्नदि सो दान्नि इंका अंत टाइम लेदन्नमाट अंटे मा बाबु कोंचेम एडुस्तू उन्नाडु कोंचेम हडावडि हडावडिगा चेसुकोवाल्सि वच्चिंदि काबट्टि दंडलागा एं पेट्टकुंडगा अम्मवारि पट्टं दग्गर कोन्नि పెట్టుకున్నాననమాట అలాగే నేను కింద పెద్ద ప్రమిదలో ఉప్పు వేసి పెట్టుకున్నాను కదా దాంట్లో నేను చిన్న ప్రమిదలు తీసుకున్నాను కదా ఆ ప్రమిద తీసుకొని వచ్చేసి ఆ ఉప్పులో పెట్టాలన్నమాట సో ఇక్కడ చూసారా మా బాబు అల్లర్ చేసి మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాడు ఇక్కడ వచ్చినోడు కామ్గా ఉండకుండా అక్కడ నేను నీళ్లు పెట్టుకోవంటే అవి దొల్లిచ్చేసాడన్నమాట చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇప్పుడు లోపలికి వచ్చేసాడని బాగా ఏడ్చాడు దీని ముందు తన కళ్ళు చూస్తే అర్థమైపోతాయి మీకు ఇంకా నేను వచ్చేసి దీపం పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను అన్నమాట చూసారా ఈ గ్యాప్ లో అయితే వచ్చేసాడన్నమాట ఒళ్ళోకి ఇంకా ఇక్కడ నేను దీపం వెలిగించడానికి కొంచెం దిగమ్మ అని చెప్పినా గానీ అస్సలు దిగలేదన్నమాట అట్లాగే కూర్చొని ఉన్నాడు ఇంకా తాయన దిగేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది లేదు అంటే ఏదో ఒక మాయ మాటలు చెప్పి అత్తే వాళ్ళ దగ్గరికి పంపించాల్సి వచ్చింది దీపం పెట్టేదాకా సో ఇంకా నేను దీపం అయితే పెట్టేసుకున్నాను అమ్మవారికి వచ్చేసి ప్రసాదంగా పొంగలి పులిహోర చేసుకున్నాను అన్నమాట సో మంచిగా అయితే దీపం పెట్టేసుకున్నాను ఇంకా అయితే హారతి చేస్తున్నా
ఇంకైతే మా బాబు కూడా వెనకే ఉన్నాడన్నమాట. ఇంకా బాబుకి కూడా హారతి అద్దేసి తల్లి దండం పెట్టుకో అని చెప్పేసి అంటే చక్కగా రెండు చేతులు నేను ఊరికి అట్లా పెట్టాను. ఇంకా తనే పెట్టుకున్నాడనమాట దన్నము. రోజు స్నానం చేసిన వెంటనే వచ్చేసి దేవుడి దగ్గరికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలన్నమాట మామయ్య అలవాటు చేశాడు. సో చూసారు కదా వీడియో మీ అందరికీ కూడా ఎలా అనిపించింది. సో నేను పూజ చేసుకున్నా అంటే చాలా మంది పూజ చేసుకొని ఉంటారు, నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేసుకోవడం. సో ఏదైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించాలి. సో ఎందుకంటే కొంచెం హడావుడిగా జరిగింది అన్నమాట, ఎందుకంటే మా బాబుతో. సో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగున్నాయని అనుకుంటున్నాను, ఇదే ఫస్ట్ టైం కాబట్టి చేసుకోవటం. అందులో మా బాబుతో కొంచెం నేను వచ్చి నీవాళ్ళలోనే కూర్చుంటాను, నీతోనే పూజ చేస్తాను అని చెప్పేసి. సో కాబట్టి కొన్ని జరుగుంటాయి, తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఏం మిస్టేక్స్ అయ్యాయి ఏంటి అనేది. సో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఫర్దర్గా పెట్టబోయే నోటిఫికేషన్స్ అన్ని కూడా డైరెక్ట్గా వచ్చేసాను. థ్యాంక్ యూ.